కందమామ కథ పక్షిరాజ్యం రచయిత మారేళ్ళరాజు బరంపురం ఒక జమీందారు గారు ఆ జమీందార్ గారికి పెద్ద బంగళా తోట దాసీలు బోలెడంత ధనము ఉన్నాయి ఆయనకి పిట్టల్ని పెంచడం చాలా సరదా దేశంలో రకరకాల పక్షుల్ని పట్టి తెప్పించి దూరదేశాల నుంచి కూడా పిట్టల్ని కొని తెప్పించి బంగాళా నిండా పెద్ద పెద్ద పంజరాలు తయారు చేసి అందులో వాటిని ఉంచి వాటి కోసం బంట్రోతులు ఏర్పాటు చేసి చాలా ప్రేమగా పెంచుకుంటున్నాడు జమీందారు గారి ఆస్థానంలో లేని పక్షి మరి ప్రపంచంలో ఎక్కడా లేదన్నమాటే ఆయన తోటమాలికి ఇద్దరు కొడుకులు ఉన్నారు వాళ్ళు రోజు ఆ పక్షులతో ఆడుకుంటూ వాటికి మేత పెడుతూ పక్షుల్లో పక్షులై ఆనందంగా కాలక్షేపం చేస్తున్నారు సుమారు లక్ష రకాల పక్షులు ఆ ఆస్థానంలో చేసే కిచకిచలు కూసే కూతలు మధురమైన సంగీతంలా వినబడుతూ ఉంటుంది ఇలా ఉండగా ఒకనాడు ఆ తోటమాలి పిల్లలకి ఆ పక్షుల మీద జాలి కలిగింది హాయిగా అడవులంట చెరువులంట నదీ తీరాలంట స్వేచ్ఛగా ఎగిరి పళ్ళు కాయలు తినే పిట్టల్ని పంజరాల్లో పెట్టి బంగారం మేత వేస్తే మాత్రం ఏం లాభం అనుకున్నారు ఆలోచించి ఆలోచించి వాళ్ళు ఒకనాటి రాత్రి నిశ్చయించుకున్నారు ఏమని పక్షులకి స్వరాజ్యం ఇద్దామని ఆ మట్టునే సరిగ్గా రాత్రి పన్నెండు గంటలకి పంజరాల తలుపులన్నీ తీసేశారు పక్షులన్నీ జుమ్ము నరివ్వు నెగిరి ఆకాశం అందుకున్నాయి ఆ తోటమాలి పిల్లలు మహదానందపడిపోయారు ఉదయం జమీందారు గారు నిద్రలేస్తూనే పెట్టకూతలు వినపడకపోవడంతో ఆశ్చర్యపడి కళ్ళును లూకుంటూ గబగబా తోటలోకి వెళ్ళి చూశారు నిలువునా నీరేపోయారు ఒక్క బిట్టా కనపడదు ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి అనేక దేశాల నుంచి అనేక రకాల పెట్టల్ని తెప్పించారాయే కానీ మచ్చుకొక్కటి కనపడక అన్నీ మాయమైపోయినాయి కోపంగా అనౌఖరులందరినీ పిలిచి నిలదీసి నిజం చెప్పమన్నారు ఆఖరికి రహస్యం బయటపడింది తోటమాలి పిల్లల్ని ఇద్దరినీ తీసుకువెళ్ళి దూరంగా అడవిలో వదిలేసి రమ్మన్నారు జమీందార్ గారు ఆ పిల్లలిద్దరూ భలే సంతోషంతో గొంతులేశారు మేం కూడా పక్షరాజ్యంలోకి పోతాం అన్నారు వాళ్ళ అమాయకత్వం చూసి వాళ్ళ నాన్న నెత్తి నోరు మొత్తుకున్నాడు లాభం లేకపోయింది ఆ పిల్లల్ని బంట్రోతులు తీసుకువెళ్ళి దూరంగా అడవిలో విడిచేసి వచ్చారు పాపం వాళ్ళకి ఆ అడవిలో ఎవరు దిక్కు గాలి వాన చలి ఆకలిని వాళ్ళు లోపలే ఏడుస్తుంటే కొన్ని వందల చిలకలు పిచికలు అక్కడ తయారైనాయి వాటిని చూడగానే ప్రాణాలు లేచొచ్చాయి వీళ్ళకి బాగా పరిచయం ఉన్న వాటిలాగా అవి పిల్లల చుట్టూ మూగిపోయాయి అన్నట్టు ఆ పిట్టలన్నీ జమీందారు గారి ఆస్థానంలోవే మంచి మంచి పళ్ళు ఫలాలు తెచ్చి కొల్లలు కొల్లలుగా పడేసేవి అవన్నీ తిని కడుపు నింపుకుని ఆ ఇద్దరు పిల్లలు ఆ అడవిలోనే చిన్న పొదరీలు కట్టుకుని హాయిగా ఉన్నారు ఇక్కడ జమీందారు గారి ముద్దు కూతురికి జబ్బు చేసింది అదేమిటంటే బెంగజబ్బే ఆ అమ్మాయికి కలలో పంచరంగులు మామిడి పండు కనపడిందట అది కావాలని పట్టుపట్టు కూర్చుంది ఎన్ని చేసినా ఏమి ఇచ్చినా ఆ అమ్మాయి జబ్బు నిమలించలేదు ఆఖరికి జమీందారు గారు పంచరంగుల మామిడి పండు ప్రపంచంలో ఎక్కడా దొరకదనే నిరుత్సాహం చేత ఏమీ తోచక దండోరా వేయించారు పంచరంగుల మామిడి పండు తెచ్చిన వారికి లక్ష రూపాయలు బహుమానం ఇస్తామని ఈ వార్త గబగబా అడవిలోని తోటమాల కొడుకులకి తెలిసింది ఆనాటి నుంచి పక్షులు తెచ్చే రకరకాల పళ్ళన్నీ జాగ్రత్తగా పరీక్ష చేసి మరీ తింటున్నారు ఒకనాడు గారడీలాగా ఒక హంస పంచరంగుల మామిడి పండు తీసుకొచ్చి ఆ పిల్లల మధ్య పడేసింది వాళ్ళు సంతోషంతో పొంగిపోయి ఆ పక్షుల్నే దేవతలుగా భావించి మారువేషంతో ఆ పండు తెచ్చి జమీందార్ గారికి ఇచ్చారు ఆ పండుతో ఆ అమ్మాయి జబ్బు నయం కావడము ఆ పిల్లలకి లక్ష రూపాయలు బహుమానం ఇవ్వడమూ జరిగింది వాళ్ళు తన తోటమాలి పిల్లలే అని తెలిసి తన కూతుర్ని రక్షించినందుకు వాళ్ళని మళ్ళీ తన ఆస్థానంలో ఉంచుకున్నారు జమీందార్ గారు కథ కంచికి మన ఇంటికి